ఒక్కరోజు సెలవిచ్చిన నిమజ్జనాలు పూర్తి చేయరా, కావాలని కొందరు ఆలస్యం చేస్తున్నారు. ఇది నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, గణేష్ మండప నిర్వాహకులు, అలాగే కొంతమంది సిబ్బందిపై ఫైర్ అయిన తీరు. ఎస్, ముఖ్యంగా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజు పూర్తయింది, ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. బయట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బ్లాక్ చేశాం, ఎక్కడికక్కడ అన్ని నిలుపుదల చేశాం, కానీ నిమజ్జనాలు పూర్తి కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది? వచ్చే ఏడాది నుంచి ఖచ్చితంగా సరైన సమయంలో నిమజ్జనాలు పూర్తి చేయాలంటూ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సిబ్బందికి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎస్, ఇది నిజమే. ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గణేష్ మండపాల కమిటీలకు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది నుంచి సమయానికి గణేష్ నిమజ్జనం అయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం వినాయక నిమజ్జనం కోసం ఒక్కరోజు సమయస్తున్నా కూడా ఆలస్యంగా విగ్రహాలను నిమజ్జనాలకు తీసుకొస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కొంతమంది నిర్వాహకుల వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇక కొందరు శోభాయాత్రలను అర్ధరాత్రి తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల నిమజ్జనాలు మరుసటి రోజు సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. దీనివల్ల ఆలస్యం కావడంతో పాటు సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలా ఆలస్యం చేసుకోవడం మానుకోవాలని, 11వ రోజున నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం మీద ఇక సివి ఆనంద్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా గణేష్ మండపాల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన సందేశం లాంటి వార్నింగ్ ఇచ్చినట్టయింది. నిమజ్జనం ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ సిపి చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఓవరాల్గా నగర పోలీస్ కమిషనర్ చెప్పిన దాంట్లో కూడా చాలా వాస్తవం కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు 2-3 రోజుల, అసలు గణేష్ నిమజ్జనాలు ప్రారంభమైన తర్వాత కూడా అర్ధరాత్రి వరకల్లా ముగియాలి, ఎక్కడికక్కడ వెళ్ళిపోవాలి. కానీ అసలు మండపాల నుంచి విగ్రహాలను తీయడమే తెల్లవారుజామున తీస్తున్నారు. అంటే రాత్రిళ్ళు శోభాయాత్రలు చేసి తెల్లవారుజామున కొంతమంది శోభాయాత్రలు రాత్రిళ్ళు చేస్తుంటే సరైన సమయానికి చేరుకొని క్రేన్ల దగ్గర నిమజ్జనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది మరీ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున తీయడం, అది మరుసటి రోజు సాయంత్రానికి ఎక్కడికక్కడ సిటీలు రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి, ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. సో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీనికి సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి సివి ఆనంద్ ఇచ్చిన వార్నింగ్ మనం విందాం. గణేష్ పండుగ నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30 అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము, 3 గంటల లాభం అయింది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము, అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే. మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి 10:30 పూర్తయింది. ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ గణేష్ ఉదయము 6:30 బయలుదేరి మధ్యాహ్నము 1:30 ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దానికి పూర్తయింది. దీనికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున, మేము ప్రభుత్వ తరఫున మేము తెలియజేస్తున్నాము.
ఆ సందర్భంలో సెంట్రల్ జోన్ చెందిన ఆఫీసర్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి నిమజ్జనమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మండప నిర్వాహకులు, ఎస్పెషలీ చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు. వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూర్లు దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగంబజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా, ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు. వారిని ఇంకా మేము పర్సువేట్ చేసే అవసరం ఉంది. వారితో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది, ఆరు ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు, అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసి వీరందరినీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నాను. నిన్న ఈ ఫైనల్ డే ఇమర్షన్ సమయంలో రికార్డు పైన 5,500 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి. కానీ రికార్డులో లేనివి అనధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి, వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి. దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది. దాదాపు మనం లెక్క పెట్టుకుంటే 15,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు మనం భావించవచ్చు. ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది. ఉదాహరణకు ఉదయము 5 గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు 30-40 అడుగుల వినాయక విగ్రహము 2 లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు. కానీ అది వచ్చి దాదాపు 1.5 గంటల సేపు మొత్తము ఆ ప్రొసెషన్ అంతా ఆగిపోయింది. సో అటువంటి కారణాల వల్ల, అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం, ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని, దాదాపు 4-5 గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం 7-8 గంటలకు ఇది అంతా ముగించే ప్రసక్తి ఉండేది. అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ, పోలీస్ ఆఫీసర్స్, సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్, అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, సిబ్బంది వారందరికీ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 40 గంటల పాటు వీరందరూ కష్టపడి పనిచేశారు. నిద్రాహారాలు లేకుండా నిన్న రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు. ఇదే కాకుండా జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ మరి ఇతర డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, ఆర్టీఏ అందరు కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా, ఒక వార్ కూడా 3-4 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. వారందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్, ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్డౌన్ అవుతుందో వారు ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకొచ్చి చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది. ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా, ఆర్థికంగా కానివ్వండి, అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము.
ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అవును. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని గొడవలు జరిగాయి. ఇంకోటి చిక్కడపల్లి ఈ జోన్లో ఒకటి రెండు గొడవలు జరిగాయి, కానీ ఆడపిల్లలు ఆడవాళ్ళకు సంబంధించిన కేసులు ఏం లేవు. అంటే మాకు ఈరోజు తెలుస్తాయి, షీ టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి, ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి. కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి. కానీ తాగి గొడవ పడే కేసులు కొన్ని మాకు వచ్చాయి, అవి మేము ఇమీడియట్ తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.